राजा वाले और ऊर्जा लेर का इकड़े दिस कुछ आएंगे माँ इधर आ बंगार अपगनी आ रोज ना किस्तन लेकुंडा ना कुड़ की पिल्ली जैसे नंदु को आ राजा गाड़ी की कोटी रुपए रफाइनेस तुना आड़ी देख रहा हूँ ना प्यारा आउरु बर्रल दापा बारा बर्रे बर्रा रहता गजंग को निवेल रुपए रे याबिड सेंटर लो चोड़ो ये करना रस्तल बंदी इंदुलो फाइव स्टार होटल करता अम्मो मन्ने आ डेनियल गढ़ सलाम मोमन अड़ी थे दुम्बु रैगोटी पंपियाड़ राजा गढ़ मनवाड़ी के मनले दांतड़ कानी अशोक अड़ी थे तनड़ वाला स्नेहानी की दोका अग्नि परीक्षा वाड़ स्थलम इस्ते मन की कोटी लाभम इव्वक पोते मित्र भेदम बिल्डिंगुलु कट्टटमे कादु कूल्चटम कूडा तेलिसिन वाणी एमी तेलिवितेटलु मामा सनुवु तीसुकोमाक चेप्पु तीसुकोवाल्सि असलि नवाबु कारेकु ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను బిల్డింగ్ సెలక్షన్ లో కూడా లేట్ అన్నమాట అబ్బా ఉండండి అన్ని బాగున్నాయి అన్నిటికి ఇది బాగుంది వెరీ గుడ్ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్ ఏంటన్నా మీరు అనేది అవునరా నీ పెళ్ళికే ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివడం కుదరదు కదా అందుకే ఇవ్వలేకపోయాను అదేదో ఇప్పుడు కట్టించేవచ్చుగా మామా కట్టడానికి నేను రెడీ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండదు ఓనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా ఏ కోటియో అబిట్సో లగడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్ కి ఇష్టం లేదు కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి ఇస్తాడేమో అతను ఒప్పించడం అంత తేలిక కాదురా వదిలే ఇంకో స్థలం చూసుకుందాం ఓహో ఆ స్థలమా పోనీ అతను ఎవరో చెప్పండి అన్న నేను ట్రై చేస్తాను అతను ప్రభాకరం వద్దయ్య అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి పర్వాలేదు నాన్న చెప్పరేమండి అదేరా మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు అవునవును వాడిది చాలా పెద్ద స్థలం కదూ స్థలం పెద్దదే కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండదు వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న నా కోసం ప్రాణమైనా ఇస్తాడు ఇప్పుడే వీళ్ళకి వస్తాను ఆగరా అమ్మ శాంతి అబ్బాయికి ఎదురురా అలాగే మావయ్య గారు మావా నీ బుర్ర నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు కరెక్ట్ ఏంటి హోటల్ కడతావా అవునరా నీ పేరు మీద నా స్థలంలోనా కట్టుకోరా ఆనందంగా కట్టుకో బోల్డ్ అంత స్థలం ఉంది నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా నీ ఇష్టం నువ్వు ఎలా ఆడుకోవాలంటే వాడుకో అది కాదురా ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా అవును అన్నాను ఇప్పుడు అదే అంటున్నాను పరాయివాడు ఎవడైనా స్థలం అడవడం కాదు దానివైపు కన్నెత్తి చూసిన వాడు కళ్ళు పీకేస్తా కానీ నువ్వెవడవరా నా స్నేహితుడు స్థలం ఏంట్రా స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కొడుకు వస్తాడా రే నువ్వు కట్టే హోటల్ అదిగో ఆ మేడ కంటే డబ్బులు ఉండాలరా దానిపైన ఉండాలరా నీ పేరు అశోక్ హోటల్ అశోక్ అని రా ఈ విషయంతో చెప్తాం కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీగారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు అవునమ్మా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ గుడ్ న్యూస్ అమ్మా ఇక నుంచి నువ్వు వదిలే వంట చేయక్కలేదు ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు ఉండు వస్తాను రే రాజు ఒకసారి ఏంట్రా డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే డబ్బా దేనికి ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే జోక్ లేకరా ఆ స్థలానికి డబ్బెంతో స్థలానికి డబ్బా కొంటారా నువ్వు ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు మన స్నేహాన్ని కొనగలరా నువ్వు కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు ఏంట్రా చెయ్యతడు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా లేకపోతే ఏంటమ్మా వీడు మన స్థలానికి డబ్బిస్తాడట నిజమా అశోక్ అవునమ్మా స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని పది మంది అనుకుంటారు తప్పు బాబు ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా అలా పెట్టమ్మా గడ్డి అది కాదమ్మా నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా మొత్తానికి గొప్ప బిజినెస్ మ్యాన్ వని నిరూపించుకున్నావురా లేదు మావయ్య గారు తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటది ఆ హోటల్లో వచ్చే లాభాల్లో
राजा की नाकु 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను పెట్టనండి. చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా, ఈ కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి అదే అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారు నన్ను వచ్చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం. నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండ కర్లా? బ్లాంక్ పేపర్ తెచ్చామంటే టైప్ చేయించుకొద్దామనే వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? వెళ్ళి వేలు ముద్రలు వేయించుకున్నాను అశోక్ అన్నాడండి. షటప్, అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందు ఆ పేపర్లు వెళ్ళామండి. వాడు చెప్పిందే కరెక్ట్, వాడికి నా మధ్య మ్యాటర్లు ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు. హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. అలా చెప్పండి, ఇక నొక్కుతా. రే, హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా, యు ఆర్ రైట్, ఇట్స్ సింప్లీ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్స్? యా, జనల్ అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడు వస్తాను. ఏంటి రాజా, ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఒంట్లో ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు, బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తాడా రాకూడదు. వంట కదా ఇక్కడ. అలా కిందకి దిగి కుడి వైపు తిరుగు. నమస్తే, రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవులను గేదెలను కట్టేశారేంటి? అది కొనిపారే, అమ్మను అంటే బలవంతంగా ఆక్రమించుకో. ఏసేదని వస్తే నేను చూసుకుంటాగా సార్. అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడితే పాపం రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్, నాకు అట్టండి లేవనుకోండి. వారం రోజుల్లో కొంప కుల్పించేస్తా. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నారు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట నీళ్ళు పడగొట్టిస్తానంటాడు. చెప్తాను చెప్పనా? అలాగే గంగాధర గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు చెప్పేది నీ కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంటబడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి, ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి చోళ్ళకు వచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? బెదిరిస్తున్నాడు సార్. అది మా నాన్న కట్టినీళ్ళు, మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏం సేవలే వాయి, చచ్చిపోయినోడి కోసం బతుకున్న విధవరాలకు సెంటిమెంటు, దానికి నీ సమర్థింపు. Right.
అలా చూస్తా నిలబడతానంటరా? ఇన్ని బయటికి ఇచ్చేయండి. ద్రోహులా, మా రాజా మీద చెయ్యేశారు, మీ పేగులు తిరిగిపోతాయిరా. ఎందుకురా మా రాజాను బయటికి ఎట్టేస్తున్నారు? ఇప్పుడు మీరు నిలబడి నేర మా రాజాదిరా. అతని ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరే ఒరే, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరే, మా పేదోళ్ళంతా చేతులు కలిపితే మీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్, కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్ల విషం ఉంటుందని. నువ్వు రా రాజా. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషం తాగాలనిపిస్తుంది మామా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంత మందిలో వాడిని కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాణ్ణి రెచ్చ కొట్టి కొట్టించుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ రాజాగారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి పుట్టు మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రంలాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మావా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి చెప్తా? ఒకటి, ఏ మొహ మాటలు లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. రెండు, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజాగారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్రా తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటి వేసుకో. నీ బుర్ర బంగారం మావా. పొగిడింది చాలు, ఆ రాజాగారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంట అర్పులు నీ కొడుకుతో మాట్లాడాలి రమణ ఏ నేను మనిషిని కానా కాదు పశువుని అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రి నా ఇంటిని కూల్చావు ఆ అర్ధరాత్రి మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలరా అప్పుడు చెయ్యి చేసుకోవటం కాదురా ఇప్పుడు కొడతాను ఎవడు అడ్డం వస్తాడో ఆగు సబాష్ చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదరా నా ఇంటికి రమ్మని నిన్ను బతమనలేదరా ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కుల్పించేశావు కదరా నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్ అసలు నీ కొంప కొలుతాల్సిన అవసరం వాడికంటి నాన్న వాడితో వాదన అనవసరం అవును నేనే కుల్పించాను నష్టపరిహారం ఎంత కావాలో అడుగు కడతాను ఇంటి నష్టపరిహారం కడతావా కట్టరా స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే మళ్ళీ ఆ గుడి తెచ్చివరా ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా వెలకట్టు ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు పందుల కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలాంటికి పోయినట్టు హడావుడేమిటి అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపేంటి ముందా ఏడు పాపం అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా మర్యాదగా బయటికి వెళ్తావా మెడబట్టి గెంటమంటావా మెడబట్టి నువ్వు గెంటనక్కర్లేదు తొడగొట్టి నేనే సవాలు చేసి వెళతాను ఈరోజు డబ్బుండొచ్చు రేపు పోవచ్చు రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా రే అశోక్ ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశాను అవి మీకు లేకుండా చేస్తాను నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను ఈరోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతాడు మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్లు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు Please like, share, subscribe and hit the bell icon.